పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నేత డెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. జిల్లా ముఖ్య కేంద్రం ఏలూరుకు ఆనుకొని ఉన్న నియోజకవర్గం అయినప్పటికీ గతంలో ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమల దూరంలో ఉండిపోయేది. మండల పరిషత్ బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికవుతూ వస్తున్న చింతమనేని ఈ ట్రెండ్ను పోగొట్టారు. అభివృద్ధికి మారుపేరుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ వాస్తవాల్లో జీవిస్తుంటారు. కళ్ల ముందు కనిపించిన దాన్ని నమ్ముతుంటారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా జరుగుతున్న ప్రగతి అక్కడి వారికి అనుభవేక వేద్యంగా మారింది. ఈ ప్రగతికి సృష్టికర్తైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను గుండె పొరల్లో దాచుకుంటున్నారు. ఎమ్మెల్యే చింతమనేని తమ వెంట ఉండడంతో అభివృద్ధిని అన్ని స్థాయిల్లోనూ సుసాధ్యం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. మచ్చలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. మచ్చలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు. గాలాయగూడెం గ్రామంలో ప్రజలకు కావలసిన అన్ని వసతులు సాధ్యమయ్యాయంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో అడుగడుగునా సీసీ రోడ్లు కనిపిస్తాయి. 4.6 లక్షల రూపాయల వ్యయంతో రీసెంట్గా మరో రోడ్ను నిర్మించారు. రోడ్లకు దిగువగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పటిష్టంగా నిర్మించారు. దీంతో గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను రూపుమాపినట్లయింది. ప్రజల ఇళ్లలో ప్రతి చోట మరుగుదొడ్ల నిర్మాణం కోసం విరివిగా నిధులు అందించారు. దీంతో పచ్చని పల్లె, పరిశుభ్ర గ్రామంగా గాలాయగూడెం ఈ రోజున పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా చెత్తను రీసైక్లింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు రీసైక్లింగ్ యూనిట్ను నిర్మించుకుంటున్నారు. తాజాగా గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఆడపడుచులు సంతోషంగా ఉంటే గ్రామమంతా సంతోషంగా ఉంటుందన్నది ఎమ్మెల్యే చింతమనేని అభిప్రాయం. అందుకే అన్ని వర్గాల ప్రజల అవసరాల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. గ్రామంలోని ప్రజల్ని పిలిపించుకుని మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజల అవసరాల్ని తీరుస్తున్నారు. సిమెంట్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైన్లు నిర్మించి ఉన్నారు. ఈ పరిపాలన బాగుంది మాకు. అలాగే స్వచ్ఛ భారత్లో మొత్తం టాయిలెట్స్ కట్టించి ఉన్నారు. అలాగే డోక్రా బిల్డింగ్ నిర్మించి ఉన్నారు. డోక్రా బిల్డింగు ఇంకా చాలా సేవలు చేసి ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా పంచాయతీ అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలాగే రైతు రుణమాఫీ జరిగింది. రుణమాఫీ కూడా 2-3 రకాలుగా 2-3 దశల్లో అందరికీ రుణమాఫీ ఇచ్చి ఉన్నారు. అలాగే డ్వాక్రా రుణమాఫీ కూడా జరిగినది. ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, బీసీ కార్పొరేషన్ లోన్లు, కాపు కార్పొరేషన్ లోన్లు ఇప్పిస్తున్నారు. బాగానే అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. అలాగే పంటల విషయంలో కూడా ఉద్యాన పంటలకి సబ్సిడీలు ఇస్తున్నారు. మొక్కజొన్నకి అదే పడిపోయిన పంటలకి పంట బీమా ఇస్తున్నారు. నష్టపోయిన పంట బీమా ఇస్తున్నారు. తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండా. తెలుగుదేశం జెండా. గాలాయగూడెం ప్రజల గుండెల్లో ఎమ్మెల్యే చింతమనేనిది చెరగని ముద్ర. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా విడివిడిగా గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు. అందుకే ఎమ్మెల్యే చింతమనేని స్థానికుల పాలిట దేవుడిగా మారిపోయారు.